కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం సలపాకలో ముగ్గురు వ్యక్తుల హత్య తీవ్ర సంచలనంగా మారింది. సమాచారం తెలుసుకున్న గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్ తమ పోలీస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ కేసును కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా చైతన్య కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కాజలూరు మండలం సలపాక గ్రామంలో చిన్నపేటలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో బత్తుల చిన్న, బత్తుల రమేష్, బత్తుల రాజు ముగ్గురు వ్యక్తులను అతి దారుణంగా కొట్టి చంపారన్నారు. ఈ ఘర్షణలో బత్తుల సీను అనే వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టి దోషులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసు దర్యాప్తు డిఎస్పీ రఘువీర్ విష్ణు, కరప ఎస్ఐ సునీత, కోరంగి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఇష్యూ అయ్యి ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. బత్తుల చిన్నయ్య, బత్తుల రమేష్, అదేవిధంగా బత్తుల రాజు, ఈ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా పోలీసు వారు వచ్చి ఎటువంటి అవన్నీ సంగతి జరగకుండా పికెట్ అంతా వేసుకొని శాంతిభద్రలు ఎటువంటి లేకుండా చూసారు. ఇందులో భక్తుల శ్రీని అనే అతను ఒక ఇంజూర్డ్ కూడా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతని యొక్క ఇచ్చిన వాంగ్మూలం మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ భక్తుల చిన్నయ్య అనే అతను వాళ్ళు ఎదుర్కొంటా ఉంటారు కుటుంబ సభ్యులను కొంతమందిని తిడుతున్నారని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా ఇతని కక్షపించుకొని అతని భార్యని ఏదో అవమానకరంగా మాట్లాడుతున్నారని కక్షపించుకొని ఇతని మీద ఒకసారిగా దాడి చేసి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.